మీకు బాగా తెలుసు ఈ మనిషి ఏదోజైనా మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకున్నాడా అన్నది ఒక్కసారి మీరు ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఈ మనిషి ఏదైనా వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం ఆ మనిషి నిలబెట్టుకున్నాడా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరిని కోరుతా ఉన్నాను అధికారం కోసం ఈ మనిషి ఏ గడ్డైనా కూడా తినడానికి కూడా వెనకాడడు చివరికి తన సొంత కూతుర్ని ఇచ్చిన మామను ఎంటి రామారావు గారిని కూడా వెన్నుపోటు పొడవడానికి ఏ మాత్రం కూడా వెనకాడని వ్యక్తి కూడా ఈ పెద్ద మనిషి ఈ రోజు ఇదే పెద్ద మనిషి గురించి ఒకసారి ఆలోచన చేస్తే ఈ పెద్ద మనిషి సొంత బలం మీద గాని సొంత కొడుకు మీద గాని ఈ పెద్ద మనిషికి నమ్మకం లేదు కాబట్టి దత్తపుత్రుడికి ప్యాకేజీలు ఇచ్చి మరీ అద్దెకు తెచ్చుకుంటాడు ఈ పెద్ద మనిషి ఈ మనిషి మనస్తత్వం అంతా కూడా రాజకీయ చరిత్ర అంతా కూడా వెన్నుపోట్లు మోసం అబద్ధాలతోనే అడుగులు ముందుకు పడతా వచ్చే ఈ మనిషికి ఎంత అన్యాయమైన మనిషి అంటే ఈ మధ్య కాలంలోనే ఏ రోజైనా టీవీ చూసినప్పుడు ఈయన గాని ఈయనకు సంబంధించిన ఈయన కొడుకు గాని లేకపోతే ఈయన దత్తపుత్రుడు గాని ఇలాంటి వాళ్ళు ఎవరైనా మీటింగులలో మాట్లాడుతూ ఉన్నప్పుడు నిజంగా ఆశ్చర్యం కలిగిస్తా ఉంది వీళ్ళు మాట్లాడుతూ ఉన్న మాటలు చూసినప్పుడు వీళ్ళు మాట్లాడుతూ ఉన్న భాషను చూసినప్పుడు నిజంగానే ఆశ్చర్యాన్ని అనిపిస్తుంది ప్రతి మాటలోనూ కూడా రెచ్చగొట్టాలి ప్రతి మాటలోనూ కూడా కుతంత్రాలు చేయాలి గొడవలు పెట్టించాలి గొడవల ద్వారా రెచ్చగొట్టాలి రెచ్చగొట్టి గొడవలు పెట్టించి తద్వారా శవరాజకీయాలు చేయాలి అన్న ప్రతి అడుగులోనూ కూడా వీళ్ళ కుతంత్రాలే కనిపిస్తాయి వీళ్ళతో పాటు కలిసి ప్రయాణం చేసే వీళ్ళ ఎల్లో మీడియా ఈరోజు పూర్వపు రోజులు పోయాయి ఈరోజు ఏదైనా పేపర్లో వస్తే ఏదైనా టీవీలో ఏదైనా వార్త వస్తే నిజమేమో అనుకునే పరిస్థితులు ఈరోజు పోయాయి ఈరోజు ఏ రకంగా ఎల్లో మీడియా అన్నది చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా మోస్తా ఉంది అన్నది నేను వేరే చెప్పాల్సిన పని లేదు మీ అందరికీ తెలిసిన పరిస్థితుల్లోనే ఈరోజు మీరంతా కూడా చూస్తూ ఉన్నారు ప్రజలకు ఫలానా మంచి చేశాము అని చెప్పి గత చరిత్ర ఏది లేదు కాబట్టి వీళ్ళందరూ కూడా ఆధారపడేది అబద్ధాల మీద కుట్రల మీద కుతంత్రాల మీద వెన్నుపోట్ల మీద ఇదే తమ జీవితంగా మార్చుకొని ఈరోజు రాజకీయాలు మన రాష్ట్రంలో జరిగిస్తూ ఉన్నారు ఇదే కుతంత్రాల్లో భాగంగానే